ఆషాఢమాసం సందర్భంగా వరంగల్ భద్రకాళి అమ్మవారు శాకంబరి రూపంలో ఉన్నారు. చూడండి ఎంత అందంగా అలంకరించారో శాకంబరీదేవిగా. అలాగే ఇంకా కొంతమంది అమ్మవార్లను కూడా చూసేద్దామా. విజయవాడ శివాలయంలో కాశీ అన్నపూర్ణాదేవి కొలువైంది, ఆవిడ్ని కూడా శాకంబరీదేవిగా అలంకరించారు చూడండి. అలాగే కన్యకాపరమేశ్వరి ఆలయం ఉంది సత్యనారాయణపురంలోనే విజయవాడలో, అక్కడ కన్యకాపరమేశ్వరి దేవి కూడా శాకంబరీదేవిగా కొలువై ఉంది. ఇంకా మావుళ్ళమ్మ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ మావుళ్ళమ్మ దేవి గారు కూడా ఇలాగే శాకంబరి అలంకారంలో ఉన్నారు. ఇంకా కాకినాడలో బాలత్రిపుర సుందరి దేవి కూడా శాకంబరీదేవిగా కొలువై ఉన్నారు చూడండి. పూరజడాది కూడా వేసి ఎంత అందంగా ఉన్నారో. అలాగే ఈ అమ్మవార్ల ముందు ఉండే సింహం, సింహవాహిని కదా అమ్మవారు, సింహాన్ని కూడా ఇలాగే అలంకరించారు శాకంబరిగా. ఇక్కడ హైదరాబాద్ కుక్కడపల్లిలో ఉన్న ఉమారామలింగేశ్వరి గుడిలోని ఉమాదేవి గారు, ఉమాదేవిని కూడా శాకంబరీదేవిగా అలంకరించారు చూడండి. ఎప్పుడు మనం రామలింగేశ్వరిని అభిషేకాలు చూస్తాం, ఇవాడ ఉమాదేవిని చూస్తున్నాము. విజయవాడలో కనకదుర్గాదేవి శాకంబరీదేవిగా కొలువై ఉన్నారు చూడండి. ఎంత అందంగా రోజుకు ఒక అలంకారం చొప్పున విజయవాడ కనకదుర్గాదేవిని అలంకరించారు. చాలా బాగున్నారు కదా అమ్మవార్లందరూ శాకంబరీదేవిగా.